ప్రముఖ నటి భానుప్రియ ఇంట విషాదం నెలకొంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ యుఎస్ లో మరణించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదర్శ్ మరణ వార్త విన్న వెంటనే భానుప్రియ అమెరికా బయలుదేరినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలోని పలు భాషల చిత్రాల్లోనే కాకుండా హిందీతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్ లో నటించి స్టార్ హీరోయిన్ గా భానుప్రియ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 1998లో ఆమె ఆదర్శ్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట అమెరికాలో స్థిరపడ్డారు. అయితే కొన్ని ఏళ్ల తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2005లో వారు విడాకులు తీసుకున్నారు. వారికి అభినయ అనే కుమార్తె కూడా ఉంది. అనంతరం అభినయతో పాటు భానుప్రియ ఇండియాకు తిరిగి వచ్చేసి చెన్నైలో స్థిరపడ్డారు. కొంత విరామం తర్వాత భానుప్రియ మళ్లీ చిత్రరంగంలోకి అడుగుపెట్టి పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తున్న విషయం విదితమే. అలాగే చెన్నైలో కూచిపూడి భరతనాట్యంలో పలువురికి భానుప్రియ శిక్షణ ఇస్తున్నారు. కాగా భానుప్రియ భర్త ఆదర్శ్ తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.